నా ప్రధానమంత్రి గారిని మూడు నాలుగు సందర్భాల్లో కలిశాను నేను. 2014 నుంచి మన నాలుగు సందర్భం కలవటం. వారితో నేను ఎప్పుడు మాట్లాడిన ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, సజ్జల్ గారు అడుగుతూ ఉన్నారు ఏం మాట్లాడారు ఏ మాట నీకు ఎందుకు అయ్యా చెప్తావు నీకు. ఆ పెద్ద మనిషికి ఎందుకంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి, మీకు మేమేం మాట్లాడాం కావాలా, రండి నా దగ్గరికి రండి చెప్తాను, మీ చెవులో చెప్తాను నేనేం చెప్పాను చెప్తాను చెప్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్తు సమగ్రత సగటు మనిషి రక్షణే కోరుకుంటాం, అదే మాట్లాడతాను. అలాగే నేను మీ గురించి వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే నేను ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పి చేయనమ్మా, నేనే చేస్తాను ఇక్కడ కూర్చొని. నా నేల, ఈ నేలలో పుట్టినోడిని, ఆంధ్రుణ్ణి, ఆంధ్రాలో పుట్టా, ఆంధ్రాలోనే తెలుసుకుంటాం, మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేయం. మా యుద్ధాలు వెళ్ళి బీజేపీ పెద్దలు నడిచి అడగమని చెప్పి నా యుద్ధం నేనే చేస్తాను. మా ఇప్పటం గ్రామానికి సమస్య వస్తే ఢిల్లీ నుంచి మద్దతు అడగను, మేమే వస్తాం, మేమే వచ్చి తెలుసుకుంటాం. మేము కూర్చొని మీలాగే వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్తారండి. నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు రకరకాల సందర్భాల్లో ఏదో వస్తూ ఉంటాయి కదా, మీ గురించి ఒక చాడీలు చెప్పేస్తున్నారు సార్ ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చానంటారు. అరే ఒక అధికారం లేనోడిని గుంతేసుకుని అలవటం తప్ప నా చేతులు అధికారం లేదు. పోలీసులు నా మాట వినరు, నన్నే ఇప్పటి గ్రామానికి వస్తుంటే ఆపేస్తారు పోలీసులు, వాళ్ళతో గొడవ పెట్టుకొని ముందుకు రావాలి, నా మీద పడి ఏడుస్తారంటే వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి 30 మంది ఎంపీలు, 30 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి వాడు కనీసం గెలవనోడి మీద పడి ఎందుకు ఏడుస్తారంటే మనం అర్థం చేసుకోవాల్సింది సత్తా, సత్తా కానీ తాకత్తు అండం, అది అధికారంలో కాదు గుండెల్లో ఉండం. నా మధ్య వీళ్ళు చాలా గోల చేశారు నాకు, ఏమంటావు ఒక ఏదో కేసు పెట్టారంట, వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ ఏదో అండి హైవేలో. మీకు ఇప్పుడు గ్రామానికి నా మీద ఎన్ని కేసులు పడ్డాయో మనవాళ్ళు చెప్తా ఉన్నారు ఇమాజిన్. నన్ను మా గ్రామానికి బయలుదేరాను, బయలుదేరితే వాళ్ళు అంటారు నువ్వు రాకూడదండి, పోలీసు వచ్చి ఇక్కడ ఆపారు. అరే బాబు మీరు నన్ను హోటల్లో నుంచి బయటికి రానివ్వరు, వైజాగ్లో నుంచి హోటల్కి బంధిస్తారు, కారులో ఎక్కి నమస్కారం చేద్దామంటే అధికారి వచ్చి ఏ దిగు చాలు చాలు ఎక్కిందంటాడు. సరే అరే మా వాళ్ళు ఇల్లు కూలిపోయినా ఇల్లు పలకరిస్తామంటే నువ్వు నడ వెళ్ళకూడదు అంటారు, కొన్ని కారులో వస్తారంటే కారు ముందు కదలకూడదు అంటారు, నడిచి వెళ్తారంటే నడవకూడదు అంటారు, అప్పుడు తిక్కొచ్చి బస్సు నేను బండి మీద ఎక్కి వస్తారని చెప్పారు. అంటే మీరు బండి ఎక్కనివ్వరు, నడక నడవనివ్వరు, తమాషాలు కదా ఒక్కొక్కళ్ళకి కూర్చోబెట్టి మేము బండి ఎక్కువ ఎవరు ఆపుకుంటే ఆపుకోండి.